హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ ఫుడ్ విషెస్. మీరందరూ కూడాను ఈ ఫ్లడ్స్ తాకిడి నుంచి బయటపడ్డారని అనుకుంటున్నాను, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను, సేఫ్గా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడాను ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు, హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్. వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ ఫుడ్ విషెస్. ఈరోజు మనము ఇలాగా బెండకాయ ఫ్రైని క్యాషూ నట్స్ వేసుకొని కాజు అది వేసుకొని చేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ క్యాషూ నట్స్ వేయటం వల్ల ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో. దీన్ని మనము నెయ్యితో చేసుకోవాలి. దానికోసం మనము నేను కౌఘీ వాడుతున్నాను. కౌఘీ హెల్త్కి చాలా మంచిది, ఇది గుడ్ కొలెస్ట్రాల్. అందుకోసం మనము కొద్దిగా కౌఘీ వేసుకుందాము. ముందుగా వేసుకునేసి అది మెల్ట్ అవగానే ఈ బెండకాయల్ని ఓక్రా, లేడీస్ ఫింగర్, భిండి ఇలాగ దీన్ని ఒక్కొక్క స్టేట్లో ఒక్క రకంగా, ఒక్క కంట్రీలో ఒక్క రకంగా పిలుస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనము ఇలాగ దీన్ని ఫ్రై చేసేసుకుందాము. ఇది ఫ్రై కనుక అయిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాము. ఇలా చెక్ చేద్దాము ఫ్రై అయిందో లేదా. ఓకే, ఫ్రై అయిపోయింది. ఇది ఇలాగ నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి మీ దగ్గర, మామూలుగాను గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది కదా దాంతో చేసుకోండి. లేదంటే ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ హెల్త్కి మంచిది. దీన్ని తీసేద్దాం. మనము సేమ్ అదే పైన పెట్టేసుకొని ఇప్పుడు ఇలాగ ఆయిల్ బదులులాగా దీన్ని కూడా మనము ఘీతో చేసేసుకున్నాము. ఇక్కడ నాకు ఒక 1 స్పూన్ వరకు పట్టింది ఘీ. ఇందాక కూడా నేను 3/4 స్పూన్ వేసాను అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం ఆ ఈ ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలనో. ఇప్పుడు మనము దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు జీరా వేసేసుకుందాము. అలాగేను వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. ఇందులో కొద్దిగాను పల్లీలు వేసేసుకుందాము. ఇవే అన్నమాట టేస్ట్ అంటూ ఇచ్చేది. తర్వాత రెడ్ చిల్లీస్, నెక్స్ట్ పచ్చిసెనగపప్పు. ఈ కర్రీకి టేస్ట్ ఇచ్చేవి ఈ పప్పులు. ఇప్పుడు ఇందులోనే మనము ఇలాగా క్యాషూ నట్స్, రెడ్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాము. క్యాషూ నట్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇలాగ కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుందాం. ఈ క్యాషూ నట్స్ చాలా టేస్ట్ ఇస్తాయన్నమాట. మంచి రవ వస్తుంది. వెల్లుల్లి వేసాం కదా మనం, అందుకని మంచి రవ వస్తుంది. ఇందులో కొద్దిగా టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకున్నాము. ఇది నేను హోమ్ మేడ్ అనమాట. ఈ టర్మరిక్ పౌడర్ ఇంట్లోనే చేసుకున్నాను. అది ఎలా చేయాలో ఇంట్లోనూ చాలా కొద్దిగా తీసుకోండి. 100 గ్రామ్స్ పసుపు కొమ్ములు తీసుకొని ఎలా చేయాలో ఏంటో నేను చెప్పాను వింట వీడియోలోను. అలా తయారు
చేసుకొని ఇంట్లో మీరు కూడాను హెల్దీగా ఉండండి. ఎందుకంటేను చాలా కల్తీ కలుపుతున్నారు, పసుపులోను కారంలో కూడాను చాలా కల్తీ కలుస్తున్నాయన్నమాట. ఇవన్నీ కూడాను ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులో మనము స్పూన్ వేసాగా సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, తర్వాత కావాలని చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత నేను ఇలాగా ధనియాల పొడి వేస్తున్నాను. నెక్స్ట్ ఇలాగా గ్రీన్ చిల్లీ సార్, ఇవన్నీ కలిపేస్తున్నాము. ఒకసారి చెక్ చేద్దాము. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/4 స్పూన్ వరకు రెడ్ చిల్లీ వేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను నేను, ఆల్రెడీ నేను రెడ్ చిల్లీస్ వేసాను, గ్రీన్ చిల్లీస్ వేసాను కదా, కారం ఎక్కువ అవుతుందేమోను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటేను అది కొంచెం వేసుకోండి. ఇది మాత్రం నేను 1/4 స్పూన్ మాత్రమే వేసాను. ఇప్పుడు కారం కూడా తగ్గించేసి తినమని చెప్తున్నారు కదా. ఓకే, ఇది కుక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది మొత్తం. నేను చెక్ చేశాను, ఇది అవ్వలేదనుకోండి ఒక 2 మినిట్స్ వరకు మీరు మూత పెట్టేసి మగ్గే వరకు కూడా వెయిట్ చేయండి. ఓకేనా, ఇది నాకైతే మాత్రం చాలా లేతగా ఉన్నాయి కాయలు, బెండకాయలు, అందుకని చాలా ఫాస్ట్గా నేను ఫ్రై అయిపోయినాయి అన్నమాట. నేను ఒకటి తీసి చెక్ చేశాను, అని పర్ఫెక్ట్ సరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము 3-4 డ్రాప్స్ వరకు కూడాను లెమన్ జ్యూస్ కనుక కలుపుకుంటే చాలా బాగుంటుంది. లేదనుకోండి దీంట్లో కొద్దిగాను చింత టామరిండ్ జ్యూస్ తీసుకొని జస్ట్ ఒక 1/4 స్పూన్ కనుక కలుపుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది అన్నమాట, ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా, ఓకేనా. మీరు కూడాను ఇలాగా కాజు బెండకాయ ఫ్రై, పల్లీలు, కాజు వేసుకున్నాము. మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక షెఫ్ చెప్పారన్నమాట నాకు, నేను ట్రై చేశాను, నాకు బాగా వచ్చింది, ఆ టేస్ట్ చాలా బాగుంది. అందుకే నేను దీన్ని మీకు పరిచయం చేయాలని చెప్పి చేస్తున్నాను. ఏదైనా పండగలు వాటి కొడుకులేదు మీరు చేసుకోండి. ఇక్కడ మీరు పండగల టైం వెల్లుల్లి తినకూడదు కాబట్టి వెల్లుల్లి వేసుకోకుండా రిమైనింగ్ అన్నీ కూడాను మీరు యాడ్ చేసేసుకోండి. ఓకేనా, ఇది ఇలాగే చేసుకుంటారని, ఎంజాయ్ చేస్తారని, హెల్దీగా ఉంటారని ఆశిస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్. ఓకే, ఫెస్టివల్ బాగా జరుపుకోండి. ఉండనా మరి నేను మరి యొక్క ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి, డెలిషియస్ రెసిపీతోటి మళ్ళీ నేను నా నెక్స్ట్ వీడియో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటే దెన్ కీప్ వాచింగ్, బాయ్.